లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వియత్నాంలో పురావస్తు తవ్వకాల్లో బయటపడిన మహాశివలింగం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు వియత్నాంలో మాసాన్ అనే ప్రాంతంలో నిర్వహిస్తున్న తవ్వకాల్లో శివలింగం కనిపించింది మధ్య వియత్నాంలోని క్వాంగ్నామ్ ప్రావిన్స్లో పాక్షికంగా శిథిలమైన హిందూ దేవాలయాల సమూహం మాసాన్ వద్ద కొనసాగుతున్న పరిరక్షణ ప్రాజెక్టులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక ఏకశిలా శివలింగాన్ని కనుగొంది విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీంని ప్రశంసించారు దీనిని భారతదేశ అభివృద్ధి భాగస్వామ్యానికి గొప్ప సాంస్కృతిక ఉదాహరణ అని పిలిచారు భారతదేశం మరియు వియత్నాం మధ్య నాగరికత అనుసంధానంను ఈ కళాఖండం పునరుద్ఘాటించింది అని ట్వీట్ చేశారు భారతదేశం మరియు వియత్నాం మధ్య సుదీర్ఘమైన గొప్ప నాగరిక చరిత్రక సంబంధాలు కలిగి ఉన్నాయి ఇది రెండు వేల సంవత్సరాల క్రితం అఖండ భారత్ హిందూ నాగరిక సమాజం స్థాపించిన వాటికి గుర్తులు అప్పటి చెంపా నాగరికత లేదా చెమ్ నాగరికతను నేడు మధ్య వియత్నాం అని పిలుస్తున్నారు చెమ్ నాగరికతపై భారతదేశం యొక్క ప్రభావం దాని పురావస్తు శాస్త్రం నుండి భాష వరకు ఉంది ఇంద్రపుర సింహపుర అమరావతి విజయ మరియు పాండురంగ వంటి పేర్లతో ఇక్కడ నగరాలు ఉన్నాయి క్వాంగ్నామ్ ప్రావిన్స్లోని ట్రాకియు వద్ద లభించిన ఇటుక ఫ్లోరింగ్ ఇసుకరాయి స్తంభాలు మరియు కుండలు రెండవ శతాబ్దం నాటివి అని నేషనల్ జియోగ్రాఫికల్లోని రెండు వేల పద్నాలుగు నివేదిక పేర్కొంది అంతర్జాతీయంగా ప్రఖ్యాత మరియు అవార్డు పొందిన సముద్ర పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్ స్టెన్యూట్ చెమ్ నాగరికతకు చెందినవారు గొప్ప నావికులు మరియు బిల్డర్లు అని పేర్కొన్నారు చెమ్ సమాజం కూడా ఎక్కువగా శైవ హిందూ మతాన్ని ఆచరించిందని ఆయన పేర్కొన్నారు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు వేల పద్దెనిమిదిలో వియత్నాం సందర్శించినప్పుడు తన పర్యటనను డానాంగ్ నుండి ప్రారంభించాడు అక్కడ ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మాసాన్ జలపాతం ఉంది ఈ ప్రాంతానికి భారతదేశం మరియు మెజారిటీ హిందూ జనాలతో బలమైన నాగరిక సంబంధం ఉందని చరిత్ర చెబుతుంది ఈ రోజు వరకు పురావస్తు శాస్త్రవేత్తలు ఈ క్లస్టర్లో కోటలను కనుగొన్నారు మరియు వియత్నాంలో ఇరవై ఐదు ఆలయ స్థలాలను బయటపడ్డాయి వియత్నాం నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ టూరిజం యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం వారి పుణ్యక్షేత్రాలలో చాలామంది శివుడిని గౌరవిస్తారు లింగాలను దర్శించుకుంటారు వారి శిల్పాలు అన్ని రకాల హిందూ దేవతలను వర్ణిస్తాయి హిందూ సిద్ధాంతాలు స్వదేశీ నమ్మకాలతో మిళితం చేయబడ్డాయి అవి పో నగర్ అనే దేవత నుండి వచ్చాయని వారు స్వర్గపు మేఘాలు మరియు సముద్రపు నురగల నుండి పుట్టినవని నమ్ముతారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేస్తున్న ఇలాంటి త్రవ్వకాలతో ఒకప్పుడు విస్తరించి ఉన్న భారతదేశ చరిత్రను ఆనవాలతో సహా ప్రపంచానికి చాటుతున్నారు ఇలాంటి త్రవ్వకాలు కాంబోడియాలో కూడా జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో మరిన్ని హిందూ దేవాలయాలు దేవతల విగ్రహాలు బయల్పడనున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు